నమస్తే అండి శక్తి ఆరాధనకి స్వాగతం మనకి కృతయుగం ఎప్పుడు ప్రారంభమైందంటే వైశాఖ శుద్ధ తదియనాడు అంటే అక్షయ తృతీయ రోజు దాన్నే సత్యయుగం అని కూడా అంటారు మరి కలియుగం ఎప్పుడు ప్రారంభమైందంటే మాఘ అమావాస్య రోజు ఈరోజు అంటే అక్షయ తృతీయ రోజు ఏ పూజ చేసినా హోమాలు చేసినా జపాలు చేసినా తర్పణాలు చేసినా దానాదులు చేసినా అవి అక్షయ ఫలితాలను ఇస్తాయని మన పురాణాలు చెప్తున్నాయి అలానే ఈ అక్షయ తృతీయ రోజునే పుణ్యనది స్నానాలు కూడా చేస్తూ ఉంటారు ఈ అక్షయ తృతీయ రోజున ఎవరిని పూజ చేయాలి అంటే అందరూ చెప్పేది లక్ష్మీదేవిని అని లక్ష్మీదేవినే పూజ చేయాలి మరి మీరు దేవి పూజ చూపిస్తున్నారు ఎందుకు అని అంటే అక్షయ తృతీయ రోజు రాజశ్యామలాదేవి అంటే మాతంగిదేవి యొక్క పుట్టినరోజు ఆవిడ అవతరించిన రోజు అందుకని ఈరోజు అమ్మవారికి విశేషంగా పూజ చేసిన వాళ్ళు అద్భుతమైన ఫలితాలను చూస్తారు ఆ రోజు ఎలాగో ఆదివారం వచ్చింది కాబట్టి అందరూ ఇంట్లోనే ఉంటారు లీవ్ పెట్టే అవసరం కూడా లేదు అందుకని నేను చెప్పినట్టు అంటే విధి విధానాలతో చక్కగా నేను చెప్పబోయే పూజా విధానాన్ని విని మీరు ఆ రోజు తప్పకుండా ఆచరించాలని కోరుకుంటున్నాను అయితే మాతంగి దేవి యొక్క తత్వాన్ని నేను ఈ వీడియోలో వివరించట్లేదండి మీకు అమ్మవారి గురించి తెలుసుకోవాలి ఇంకా డీప్గా తెలుసుకోవాలి అనుకుంటే కనుక నేను ప్రీవియస్ వీడియోస్లో కొన్ని వీడియోస్లో అప్లోడ్ చేయడం జరిగింది మీరు ఆ వీడియోస్ విని ఈ పూజని చూడండి అప్పుడు మీకు అమ్మవారి గురించి అంతా తెలిసి పూజ చేస్తే మీకు అప్పుడు ఇంకా మంచి ఫలితాలు ఉంటాయి అయితే అక్షయ తృతీయ రోజున మాత్రము తప్పకుండా అమ్మవారి చుట్టూ నా మామిడి ఆకులతో అలంకరించండి ఎందుకంటే మనకు గ్రీన్ పూలు ఉండవు కాబట్టి మామిడి ఆకులతో అలంకరిస్తాము కనీసము ఒక కొమ్మైన అమ్మవారి దగ్గర ఉంచండి అలానే అమ్మవారికి దీపారాధన ఇప్ప నూనెతో వెలిగించండి ఇప్ప నూనె చాలా శ్రేష్ఠము అమ్మవారి చిత్రపటంలో కనిపిస్తున్న ఆ డార్క్ బ్రౌన్ కలర్ ఉంది కదండి అది ఇప్పమాల అమ్మవారికి ఇప్ప పూలంటే చాలా ఇష్టమట అందుకని అమ్మవారి ఉపాసకులు అమ్మవారిని తొందరగా ప్రసన్నం చేసుకోవటానికి నిత్య పూజలో నూనెతోటే దీపాలను వెలిగిస్తూ ఉంటారు అందుకని మనం ప్రతి నిత్యము కాకపోయినా ఈ ఒక్క అక్షయ తృతీయ రోజైనా సరే మనం ఇప్ప నూనెతో దీపాలు వెలిగించడం వలన సకల శుభాలు జరుగుతాయి ఈరోజు ఒక్కరోజు మాత్రము కంటిన్యూస్గా దీపం వెలిగేటట్లు ఆ రోజు అఖండం ఉండేటట్టు చూసుకోవాలి నేను ఇక్కడ కామాక్షి దీపం పెట్టానండి మీరు ఎలాంటి దీపమైనా పెట్టుకోవచ్చు ఈ పూజలో మనకు ముఖ్యంగా అవసరమైన ద్రవ్యము పసుపు కొమ్మలు ఈ పసుపు కొమ్మల్ని మీరు ఎప్పుడు తెచ్చుకుంటారు పూజకి ముందు రోజు తెచ్చుకోవద్దు ఇంకెప్పుడు తెచ్చుకోవద్దు అక్షయ తృతీయ రోజునే తెచ్చుకోవాలి అది కూడా గురుహోర ఎప్పుడుందో చూసుకొని గురుహోరలో తెచ్చుకుంటే మరీ మంచిది అష్టోత్తరం చేయడానికి నూట ఎనిమిది పసుపు కొమ్మల్ని తీసుకొని రావాలి అది కూడా ఎక్కడ పురుగు లేకుండా ఏరి తీసుకొని రావాలి ఇంటికి మీకు ఇక్కడ పూజ ఎలా చేయాలి అని మాత్రమే చెప్తున్నానండి పూజా విధానాన్ని మంత్రాలతో సహా పూజా విధానాన్ని చేయాలి అంటే మీరు ఈ బుక్ను చూసి చేసుకోవచ్చు నేను చెప్పేది కూడా అదే ఉంటుంది కాబట్టి మీరు నాకు అంత టైం లేదండి అందుకనే మీకు బుక్ని రిఫర్ చేస్తాను ఆ బుక్ని ఇంటికి తీసుకొని వచ్చి మీరు పూజ చేసుకోవచ్చు ఈ బుక్ని ఎవరు రాశారో తెలుసా అండి మనందరికీ గురువుగారైన షణ్ముఖ శర్మ గారిది ఈ పుస్తకం ఫస్ట్ శ్యామల దండకం ఉంటుందండి అది విత్ మీనింగ్తో ఇచ్చారు చాలా చక్కగా ఉంటుంది అది చదవండి అలానే పూజా విధానాన్ని ఈ బుక్లో చూసి మీరు చక్కగా చేసుకోవచ్చు ఫస్ట్ గణపతికి పంచోపచార పూజలు కానీ షోడశోపచార పూజలు కానీ తప్పకుండా చేయండి ఆ రోజు గణపతి పూజ కూడా చాలా శ్రేష్టము అందుకనే గణపతికి చక్కగా పూజ చేసిన తర్వాతనే అమ్మవారి పూజని ప్రారంభించండి అమ్మవారి ముందు చక్కగా సంకల్పం చెప్పుకొని బుక్లో ఏ విధంగా ఇచ్చారో ఆ విధంగా పూజ చేసుకొని అంగపూజ వస్తుంది కదా అంగ పూజ అప్పుడు అమ్మవారికి పుష్పాలతో చక్కగా మల్లెపూలతోటి పూజ చేయండి అలానే పదహారు ఉపచారాలతో పూజ చేయలేని వాళ్ళు అంత టైం లేని వాళ్ళు కనీసము ఈ అంగ పూజతో ఆ నామాలని చదువుకుంటూ తప్పకుండా పూజ చేయాలి ఇది మాత్రం ఎవ్వరూ మిస్ చేసుకోవద్దు ఎందుకంటే అవి చాలా పవర్ఫుల్ శక్తివంతమైన నామాలు శ్రీ సంగీత నమః పాద పూజయామి శ్రీ శ్యామయే నమ జంఘే పూజయామి శ్రీ శ్యామలాయే ఏ జానూని జానుని శ్రీ మంత్ర ఏ నమ ఊరు పూజయామి ఇలా పదహారు నామాలు ఉంటాయి ఆ నామాలని మిస్ చేయకుండా తప్పకుండా చేయాలి అందరూ అర్థాంగ పూజ అయిపోయిన వెంటనే పసుపు కొమ్ములతో శ్రీ శ్యామలాదేవి అష్టోత్తరాన్ని నూట ఎనిమిది పసుపు కొమ్ములతో నూట ఎనిమిది నామాలను చదువుకుంటూ చేయాలి ओम श्री जगद्धात्रे नम ओं श्री मतांगीश नम ओं श्री श्यामलाये नम ओं श्री जगदीशा नम ओं श्री परमेश्वर्ये नम ओं श्री महाकृष्णा नम ओं सर्वभूषण संयुताये नम ओं श्री महादेव्ये नम ओं श्री महेशान्ये नम ओं श्री महादेव प्रियाय नम ओं श्री आदिशक् नम ఇలా నూట ఎనిమిది నామాలతో పసుపు కొమ్ములతో పూజ చేయాలి పూజ అంతా అయిపోయిన తర్వాత నైవేద్యంలో అమ్మవారికి ఈరోజు స్పెషల్గా నైవేద్యం పెడతాము అది ఎలా చేయాలంటే అమ్మవారికి పాయసం నైవేద్యం పెట్టాలి కానీ పాయసంలో మనం బెల్లం వేయకూడదు ఖర్జూరంతో ఖర్జూరంతో చేసిన పాయసాన్ని నైవేద్యంగా పెడతాము ఎంత నైవేద్యం చేయాలి అనుకుంటున్నారో దానికి తగ్గట్టుగా ఖర్జూరాలన్నింటినీ చిన్న చిన్నగా పీసెస్ కట్ చేసుకొని పెట్టుకోవాలి దాని తర్వాత పాలతో అన్నము ఒక నైంటీ పర్సెంట్ ఉడికిన తర్వాత అప్పుడు వేయాలి ఖర్జూరాలని మెత్తగా ఉడకనివ్వాలి ఉడికిన తర్వాత నెయ్యితో డ్రై ఫ్రూట్స్ అన్నీ వేసి పోపు పెట్టి అప్పుడు అమ్మవారికి సమర్పించాలి అమ్మవారికి ఒక అష్టోత్తరమే కాకుండా ఇంకా చదవలసినది అతి శక్తివంతమైన స్తోత్రం ఒకటి ఉందండి ఆ రోజు తప్పకుండా చదవాలి మాతంగి కవచాన్ని ఇరవై ఏడు సార్లు తప్పకుండా చదవాలి అయితే ఈ కవచాన్ని మళ్ళీ నన్ను పీడిఎఫ్ పెట్టమని అడగొద్దండి నేను ఇందాక బుక్ రిఫర్ చేశాను కదా ఆ బుక్లోనే అన్నీ దొరుకుతాయి మీకు శ్యామల దండకం ఉంది కవచం ఉంది పూజా విధానం ఉంది మీరు ఆ బుక్ తీసుకుంటే కనుక మీరు నవరాత్రుల్లో కూడా ఈ పూజ చేసుకోవచ్చు నైవేద్యంతో పాటుగా బిల్వ పత్రంలో తేనెను వేసి అమ్మవారికి సమర్పించాలి అది చాలా చాలా శ్రేష్టము రోజు విశేషంగా సమర్పించవలసింది ఇంకోటి ఇది కూడా బిల్వ పత్రంలో తేనెని వేసి అమ్మవారికి సమర్పించాలి ఈ రెండు నైవేద్యాలు నేను ఒకటి ఆ పాయసము మళ్ళీ బిల్వ పత్రంది ఈ రెండు సమర్పించడం వల్ల ఎవరైతే ఈ నైవేద్యాన్ని పెడతారో వాళ్ళ ఇంట్లో ఫైనాన్షియల్ స్టేటస్ బాగా వృద్ధి చెందుతుంది ఈ పూజని ఎన్ని రోజులు చేయాలి అనుకుంటారు అక్షయ తృతీయ రోజు ఒక్కరోజు చేసినా కూడా చాలా విశేషమండి చాలా మంచిది మీ ఇంట్లో అన్ని శుభాలే జరుగుతాయి ఆ రోజు విశేషంగా ఏ పూజలు చేసినా కూడా అంత చక్కగా శుభాలే ఇంకా ఇయర్ అంతా మీకు ఆనందంగా ఉంటుంది కొంతమందికి వివిధ రకాల కోరికలు ఉంటాయి మా అమ్మాయికి జాబ్ రావాలని మా అబ్బాయికి పెళ్ళి కావాలని ఇంకా ఇల్లు కట్టుకోవాలని అలా కోరికలు ఉన్నప్పుడు ఎప్పుడో నుంచో చేస్తున్న పూజలు ఆ కోరికలు తీరనప్పుడు రోజు మొదలు పెట్టండి ఆ పూజని మీరు ఈ అమ్మవారికి కాదు ఏ పూజ అయినా సరే సంకల్పం చెప్పుకొని ఈ రోజు మొదలు పెట్టండి మీరు ట్వంటీ వన్ డేస్ చేస్తారా ఫార్టీ వన్ డేస్ చేస్తారా ఈ పూజ అనేది మీ ఇష్టము మీ కోరిక ధర్మ అయితే కనుక ఆ రోజు గట్టిగా సంకల్పం చేసుకోండి డ్యామ్ షూర్ తప్పకుండా మీ కోరిక నెరవేరుతుంది సరే ఇప్పటి వరకు నేను రాజశ్యామలాదేవి యొక్క పూజా విశేషాలన్నీ క్లియర్గా చెప్పాను అని అనుకుంటున్నాను ఏమైనా డౌట్స్ ఉంటే నా కింద కామెంట్ సెక్షన్లో పిలిచేయండి అలానే నేను లక్ష్మీదేవి పూజ విధానాన్ని కూడా చేయాలి అనుకుంటున్నాను బట్ నేను గానుగాపురం వెళ్తున్నానండి అక్కడ నుంచి నేను తొందరగా ఆలోపు వచ్చి ఉన్నట్లయితే కనుక చేయడానికి ప్రయత్నిస్తాను కాకపోతే లక్ష్మీదేవి గురించి మన ఛానల్లో కాకపోయినా వేరే ఛానల్స్ నుంచి చాలా వీడియోస్ వస్తూ ఉంటాయి అక్కడ చూసైనా మీరు చేసుకుంటారు ఈ వీడియో ఈ అమ్మవారికి సంబంధించినంతవరకు చాలా తక్కువ మంది చేస్తారు అందుకే ఫస్ట్ మీకు ఈ వీడియో తీయడం జరిగింది మీలో ఎవరికైనా పూజా విధానం యొక్క బుక్ కావాలి అనుకునే వాళ్ళు స్ఫూర్తి బుక్ స్టోర్స్ వారి యొక్క కాంటాక్ట్ నెంబర్ని డిస్క్రిప్షన్ బాక్స్లో ఇస్తానండి మీరు అది అక్కడ వాట్సాప్ నెంబర్ కూడా ఉంటుంది ఆ నెంబర్కి మీరు వాళ్ళని అడిగి తెప్పించుకోవచ్చు ఆల్ ఇండియాలో ఎక్కడున్నా కూడా వాళ్ళు పంపిస్తారు పోస్టల్ ఛార్జెస్ కూడా చాలా తక్కువండి గోరఖ్పూర్ కంపెనీ వాళ్ళే అన్నీ బుక్స్ పెట్టారు వాళ్ళు మీరు కావాలి అంటే అక్కడి నుంచి తెప్పించుకోండి శ్రీమాత్రే నమ స్వస్తి